శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు పెద్దలందరి సమావేశంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నాకు ఒక అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి వారికి సదా నేను కృతజ్ఞతతో ఉంటూ మా సోదరులైనటువంటి అక్కడ ఉన్నటువంటి సమావేశంలో ఉన్న పెద్దలందరూ కూడా నేను నమస్కరిస్తున్నానని మనవి చేస్తున్నా. మీ అందరికీ ఒక విషయం నేను మనవి చేయదలుచుకున్నా. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో కూడా గెలిచాము రూరల్లో. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచింది ఇక్కడ. ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడే మళ్ళీ అధికారంలోకి వచ్చిన రోజు గెలిచాడు. మళ్ళీ ఈరోజు అదే వ్యక్తి అవతల పార్టీలోకి పోయి మళ్ళీ అతనే ఈరోజు గెలిచి మన ముందున్నాడు. ప్రజల నిర్ణయం, ప్రజాభిప్రాయం అనుసరించి మనం పోయేటటువంటి కార్యక్రమంలోనే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైనా పొరపాటు చేస్తుంటే వాటిని సరిదిద్దుకొని పార్టీ నాయకుడికి అండగా నిలబడి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి తోడుగా నిలబడి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఆసరాగా ఉండాల్సినటువంటి వ్యక్తులు స్వార్థ రాజకీయాలకి ఈరోజు డబ్బు సంపాదనకో మరికో ఏ ఇతర ఆర్థిక ప్రయోజనాలకో లేకపోతే వారి రాజకీయ ప్రయోజనాలకో పార్టీలు వదిలి వెళ్ళిపోవటం చూస్తున్నాం. మీ అందరికీ తెలుసుమన్న అదాల ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు. మొత్తం కార్పొరేటర్లు అందరూ ఇక్కడే ఉన్నారయ్యా, అందరూ మేము చేస్తున్నామయ్యా నీకన్నారు. నమ్మాం, వాళ్ళకే అధికారం ఇచ్చారు, వాళ్ళనే ఎలక్షన్లు చేయమన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జవాబుదారీ ఇచ్చి మనం పనులు చేయమని అంటాం. అందరం కూడా చూసాం. ఒకవేళ ప్రజాభిప్రాయం వేరుగా వచ్చినంత మాత్రాన ఈ నాయకులు ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కాల. మేము ఈరోజు ఈ జనాన్ని చూసి ఇక్కడ ఉన్న జనానికి 3 ఇంతలు బయట ఉన్నారు. నాయకులు మాత్రమే స్వార్థ ప్రయోజనాలకి వెళ్ళిపోయారే తప్ప కార్యకర్తలు ఒక్కడు కూడా వెళ్ళిపోలేదండి. ఈ వెళ్ళిపోయిన నాయకులందరికీ నాకు తెలిసి భవిష్యత్తులో ఈ కార్యకర్తల చేతిలో తన్నులు ఉన్నాయి. తంతారు నిజంగా మీకేం అనుమానం బళ్ళ? మీరు సంపాదించుకుంటే మీ ఇళ్ళల్లో దాచిపెట్టుకుంటారా? పెద్ద మనుషులారా, ఏమన్నా పార్టీకి పంచారా లేకపోతే కార్యకర్తలకు పంచారా? ఈ స్వార్థమే ఎంతసేపు కూడా రాజకీయాల్ని కలుషితం చేసేటటువంటి పరిస్థితి చూసాం. మరి అందుకనే కష్టంలో నష్టంలో ఒక నాయకుడు తను ఏదైతే మంచి చేస్తున్నానని ఆలోచించి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన తర్వాత మనం అందరం దానికి బాధ్యత లేదా? మనం అందరం దాంట్లో పాత్రధారులం కాదా? ఓటమిని తీసుకోవడానికి అంత భయం ఎందుకయ్యా? గెలిచిన రోజు ఆనందపడ్డాం,
ఓడిన రోజు ఆ బాధను సహించలేమా? నాయకుడి అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు లేదా? ఈ ఒక్కటి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఎంతోమంది ఒక ఉప్పు నాలు వచ్చింది ప్రజల నిర్ణయం, అంతా మనం అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. అలా అని ఎవరు వెళ్ళిపోవాలయ్యా? వెళ్ళిపోయి ఏం చేద్దాం? వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకెవరో వెనకాలనో నిలబడి ఉన్నారు చేతులు కట్టుకొని. ఇక్కడ వాళ్ళందరూ నాయకులు, అందరూ కింద కూర్చుంటే వాళ్ళు పైన కూర్చొని మీసాలు తిప్పుతూ ఉన్నారు. మొన్నటిదాకా ఏరయ్యో నాయన్ల రానంటే ఎట్టో ఎల్లో ఎల్లో ఇప్పుడు మీ అమ్మ పడ నిన్నున్నాడు కదరా ఏడంటే లేడు. ఈరోజు ఏ పని, ఏమి ఆటండి ఇది? సిగ్గు శరం మనం ఉండాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నా. నిజంగా నీకు పార్టీ అన్యాయం చేస్తుంటే, పార్టీ వల్ల నువ్వు నష్టపోయి ఉంటే, అయ్యా నాకు ఈ నష్టం జరిగింది పార్టీ వల్ల, నేను అందుకని వెళ్ళిపోతున్నానని ధైర్యంగా చెప్పి వెళ్ళిపో, కానీ అది జరగటం లేదయ్యా. ఆఖరి నిమిషం వరకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో, మళ్ళీ మనమే పెత్తనం చేస్తామని ఉండటం, అది జరగకపోయేసరికి ఇంకెవరి కాళ్ళలో పట్టుకొని మేము ఎక్కడికి పోయామయ్యా, ఎప్పుడు నీతోనే ఉన్నాం కదా అని చెప్పటం. డేయ్ ఒక నాయన ఆడవాళ్ళు ఉండరా గమనుండా అమ్మాయి, మేము ఒకటే మనవి చేస్తున్నా. ఈరోజు ఇంతమంది జనంలో ఒకటే భావం, మనం ఇంత చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ఎవరి స్వార్థం కోసం మనం అందరం కూడా పోవాలి? ఈరోజు ముఖ్యంగా ఈ రూరల్ నియోజకవర్గమయ్యా, ఇంకే ఎక్కడా లేదు ఇది. ఎవడైనా రాజకీయాల్లో ఒక వ్యక్తి అపోజిషన్లో అతను గెలిస్తే అతని మానాన అతను వాళ్ళకి ఆయనకి సహాయం చేసిన వాళ్ళకి పని చేసుకోవటము, లేకపోతే గ్రామాల్లో టౌన్లో ప్రజలకు పనిచేయటమో, వాళ్ళ పార్టీకి పనిచేయటమో, ఆ దశలో వెళ్ళిపోతారు అందరూ. కానీ మీకు అందరికీ తెలుసు ఈ నియోజకవర్గంలో పరిస్థితి. జేసీబీ పంపించాలంటే ఆయన అడిగి పంపించాలా, కాంట్రాక్ట్ చేయాలంటే ఆయనకి డబ్బులు ఇచ్చి పనిచేయాలా? మా దగ్గరికి నువ్వు రావాల్సిందేనంటే పొరపాటున అతను కానీ రానంటే అతని దగ్గర సివాయి ఎంత ఉంది? ఆ సివాయి పెరికాయి లేదా ఆయన ఇంట్లో మున్సిపల్లో ప్లాన్ సరిగ్గా లేదంటే ఇల్లు పగలగొట్టు, లేదంటే వచ్చి మా కాళ్ళ కాడుండు. ఇది పరిస్థితి. భయభ్రాంతులకు గురి చేసి జీవితకాలం కష్టపడి అదే కార్యకర్తలు పనిచేసుకొని వాళ్ళు సాధించుకున్నది మా దగ్గరికి రాకపోతే నాశనం చేస్తాను మిమ్మల్ని అనేటటువంటి వాడు, వాడు ఒక నాయకుడు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. చేశారు వాడికి గతంలో, అతనికే చేశారు అందరూ. ఒకవేళ నువ్వు పార్టీ మారితే ఆ కార్యకర్త మారలా, జగన్మోహన్ రెడ్డి తరపున నిలబడ్డాడు, నిలబడ్డ దానికి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఈరోజు అందరూ చూస్తున్నారు. అందరూ కూడా ఒక భయానకమైన వాతావరణం, అయ్యా ఇబ్బంది పెడతాడు, ఏమయ్యా మీరు ఎందుకు వెళ్తున్నారు అన్నవాడు ఇబ్బంది పెడతాడు, అమ్మన బూతులు తిడతానే పోతున్నారు అతని దగ్గరికి, అతన్ని ఆదరించి మాత్రమే ఇప్పుడు పోవటంలా. ఈరోజు ఇది ఒక కొత్త ట్రెండు. ఎవరైనా ఈ ఎమ్మెల్యేలు ఎలక్షన్లో గెలిస్తే ప్రజలకు దండం పెడతారు, అయ్యా మీకు మేము సేవ చేస్తామని చెప్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏంటిరా అంటే ఓడిపోయి ఉన్నటువంటి ఎమ్మెల్యేని రౌడీ షీటర్ల చేత బండ బూతులు తిట్టించేది, వీడియోలు పెట్టేది, ఈ ఒకటి వచ్చినాయి సెల్ ఫోన్లలో. వాడు ఎందుకు తిడతాడో తెలీదు, వాడు ఏం తిడుతున్నాడో తెలీదు, నోటికి వచ్చినంత చెడ్డ మాటలు మాట్లాడతా అవమానకరంగా ఆ ఓడిపోయినటువంటి అభ్యర్థిని హననం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయ నాయకుల ప్రవర్తన మనం అందరం చూస్తున్నాం. తగిచ్చేది, మాట్లాడేది, తిట్టించేది. ఎవరు పోతారనైనా అందరూ పోతారా వాటికి? అందరూ పోగలరా పనులకి? పోలేరయ్యా.
ఏం చేస్తారు? అందుకనే ఎవరు ఏ మాట మాట్లాడాలన్నా, ఎవరు తన అభిప్రాయాన్ని చెప్పాలన్నా ఆ పాడుద్రపు గుంపు ఏమి చేస్తుందో తెలియదు, ఏమంటుందో తెలియదు. ఎందుకబ్బా మనం ఇంట్లో కూర్చుంటామని కూర్చొని ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నానయ్యా, దెబ్బకు దెయ్యం వదలుతుంది రాండ్రనైనప్పటికీ. ఎవడైనా సరే కార్యకర్తల జోలికి వచ్చిన, మా నాయకుల జోలికి వచ్చిన తాత తీసేస్తాం అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. వందల మంది ఉన్నాం, వేల మంది ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని. ఇంత అవమానకరమైన పద్ధతి, ఇంత అసభ్యకరమైనటువంటి పద్ధతి ఈరోజు రాజకీయ వ్యవస్థలో వస్తే క్షేమదాయకం కాదు, ఎవరు కూడా సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, ఎవరు ఎంత తొందరపడి మాట్లాడతారో చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి మున్సిపల్ చట్టంలో పాత కటౌట్లు కానీ ఏమన్నా ఉంటే కోసేస్తామని చెప్పారు. మరి బైపాస్లో పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఉండింది, ఎంతో కాలం నుంచి ఉంది, మేము చూస్తూ వస్తాం. రోజు మున్సిపాలిటీ వాళ్ళు తీసేశారు. ఈ ప్రోగ్రాంకి మా కార్యకర్తలు కొంతమంది మా ఫ్లెక్సీలు కట్టడానికి వస్తే మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ కట్టమన్నారు. రేపు పొద్దున్నే తీసేయండి అన్నారు, మంచిదే అన్నారు. కట్టుకొని పోతే కనీసం వాస్తవం తెలీదు, ఎవడు తీశాడో తెలీదు. జనసేన నాయకులని కొంతమంది పిలకాయలు వచ్చారు. ఏ మా కట్అవుట్లు ఎందుకు తీశారంట, మా వాళ్ళు చెప్పారయ్యా. అయ్యా మున్సిపాలిటీ వాళ్ళు తీశారండి, మేము కాదు. ఖాళీ స్థలం ఉంటే మేము కట్టుకున్నాము, మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ అయినా చూడొచ్చు. మున్సిపాల్ కార్మికులు దాన్ని తొలగించేది మీకు కనపడుతుందంటే ఆ మాట వినిపించుకోకుండా నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతా చూస్తాం చేస్తామనే బెదిరింపు మాటలు మాట్లాడటం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మేము సంయమనం పాటించాం. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది మాకు తెలుసు, వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు మా ఇళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు, చిరంజీవి ఫ్యాన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, వివేకన్న నారాయణ వాళ్ళతో తిరిగిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఫోన్ చేశా ఏం పద్ధతి అయ్యేది అని. లేదన్నా పొరపాటు అయిపోయింది, వాళ్ళు ఏదో తెలియక చేశారని అంటున్నారు. మేము ఒకటి చెప్తున్నాం, ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు అయ్యా, ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండదు. కాబట్టి ఎవరైనా సరే రాజకీయాల్లో ఆ సంయమనం పాటించి తీరాల్సిందే. మనమైనా సరే సాధ్యమైనంత వరకు తగువులకి తంటాలకి పోకుండా ప్రజల్ని మనం ఏదైతే కోరుకున్నామో, ప్రజలకు ఏదైతే అవతల వాళ్ళు ఇస్తామని మోసం చేశారో వాటి గురించి మాట్లాడి మన నాయకుడి మీద నమ్మకాన్ని పెంచేటటువంటి కార్యక్రమం కార్యకర్తలుగా మనం అందరం చేస్తూ ముందుకు పోవాలి తప్ప, కావాలని ఇటువంటి ఈ లత్కోరు పనులు మనకు అవసరంలా. కానీ ఒకటి చెప్తున్నా మీ అందరికీ, ఎవరైనా సరే బెదిరించిన ఈరోజు ఒకటే చూస్తున్నాం, ఉదయం ఉండరాపా బెదిరిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చే వాళ్ళని చాలామందిని ఫోన్లు చేశారు, ఎక్కడికైపోతున్నారు, మీరే చూస్తాం మీ కథ అంటున్నారు, మేము ఏమైనా చేస్తామంటున్నారు, బెదిరిస్తున్నారు. ఇదే చెప్తున్నా నేను, నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కార్యకర్తలు రూరల్లో తల ఎత్తుకొని నిలబడదాం. ఎవడైనా సరే బెదిరిస్తే తోలు తీసేస్తాము, అందరం నిలబడదాం, 1000 మంది నిలబడదాం. వాడు వీడని అవసరంలా. ఇక్కడ ఉన్న కార్యకర్త ఎవడైనా నా కుటుంబ సభ్యుడే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మీ కుటుంబ సభ్యుడే అని చెప్పి కూడా మనం చేస్తున్నాం. మంచికైతే మంచిగా పోదాం, అనవసరమైన వాటికి వస్తే మాత్రం ఊరుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చట్టం తలుపులు తడతాం, న్యాయస్థానం తలుపులు కూడా మనం తడతామని చెప్పి మనవి చేస్తూ, ఈరోజు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, మన నాయకుల అందరి నాయకత్వం మీద నమ్మకంతో ఈ పార్టీని వదలకుండా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగానే మేము ఉంటామని వేలాదిగా తరలి వచ్చిన మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీ అందరికీ ఎల్ల వేళలో అందుబాటులో ఉంటాం, ప్రతి ఒక్క వార్డు తిరుగుతాం,
ప్రతి ఒక్క గ్రామం తిరుగుతాం. మళ్ళీ అందరం కూడా ఒక్క సభ్య మనం ఒక టీం వర్క్ స్టార్ట్ చేసుకొని ఈ కార్యక్రమాలన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తాము. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు తోడుగా అందరం కలుస్తామని చెప్పి మన ప్రతి అందరికీ నమస్కరిస్తూ జోలికి మనం బావు మన జోలికి వస్తే మాత్రం గమనం సరైన సమాధానం పార్టీ తరఫున చెప్తామని మనం చేస్తూ ఈనాడు ఇక్కడికి ఇంతమంది మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా పెద్దలందరికీ పేరున చేయెత్తి నమస్కరిస్తూ అందరు కూడా కొంత మా ఆతిథ్యం స్వీకరించి ఇళ్లకు వెళ్లాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అభినందిస్తూ ఈ పార్టీకి అండగా ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు. ఇంద్రధనస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.